టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా ఇంగ్లాండ్ తో గురువారం జరిగిన సెమీఫైనల్ లో టీమిండియా అరవై ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఓ భారీ సిక్సర్ అదే లో అవుట్ అయ్యాడు ఈ టోర్ ని ఇప్పటి వరకు అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒకటి ఆడలేదు ఏడు మ్యాచ్ లో ఐదు సార్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు అయితే ఫైనల్ మ్యాచ్ ముందు రాహుల్ ద్రవిడ్ ను విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అత్యుత్తమ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు కొన్ని సార్లు ఫలితాలు అనుకూలంగా రావు అలాంటి సమయంలో ఏ ఆటగాడిని విఫలమైనట్లు భావించవద్దు విరాట్ కోహ్లీ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు జట్టు కోసం దూకుడుగా ఆడే ప్రయత్నంలో అతను అవుట్ అవుతున్నాడు టీం మేనేజ్మెంట్ ఇచ్చిన రోల్ ను అతను సమర్థవంతంగా పోషిస్తున్నాడు ఇంగ్లాండ్ తో మ్యాచ్ లోను కోహ్లీ ఓ అద్భుతమైన సిక్స్ బాదాడు అదే దూకుడును కొనసాగించబోయి అవుట్ అయ్యాడు కోహ్లీ ఆట తీరును ప్రశ్నించాల్సిన అవసరం లేదు కోహ్లీ ప్రవర్తన దూకుడు అద్భుతం మున్ముందు అతను దుమ్మురేపుతాడు గతంలో మాదిరి పరుగుల మోత మోగిస్తాడు అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు అయితే ఈ టోర్నీతో టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముఖ్యనుంది ఈ క్రమంలోనే ద్రవిడ్ కోసం ప్రపంచ కప్ గెలవాలని టీమిండియా ఆటగాళ్లకు సెహ్వాగ్ సూచించాడు